మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజున ముందస్తు ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం మిషన్ పై ఓటు ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కేంద్రంను ప్రారంభించి ఓటు వినియోగదారులకు కలెక్టర్ భారతి హోలికేరి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ ఈవీఎం మరియు నూతనంగా ఈ ఎన్నికల్లో వివిపిఏటి ప్రింట్ డిసిప్లిన్ మిషన్లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ మిషన్లలో సాంకేతిక లోపాలతో ఇబ్బందులు ఎదురైతే ఎలా పరిష్కరించాలో సంబంధిత అధికారులకు సూచించారు. ఎవరైనా ఓటరుదారులు సమయాన్ని వృధా చేసి మిషన్లు పనిచేయడం లేదని ఇబ్బందులు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో ఓటరు వినియోగదారులకు మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు, ఎన్నికల నోడల్ అధికారి శ్యామలా దేవి, అసంబిత జిల్లా అధికారులు, సిబ్బంది అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నిటి మీద మనము గ్రామ గ్రామంలో కూడా ఈ రోజు నుంచి ఒక అవగాహన, ప్రజలకందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంతోపాటు ప్రతి ఒక్క కేటగిరీ ఓటర్స్కి కూడా జిల్లా పరిధిలో కూడా మనము వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగానే మనము ఈరోజు మన జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్లో కూడా మనము ఒక పర్మనెంట్ వివిప్యాట్ అలాగే ఈవీఎం అవగాహన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉన్న ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఏ ప్రజలైనా వచ్చి ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక పని తీరు, ఓటు ఎలా వేయాలి, అలాగే ఈవీఎంస్ వివిప్యాట్కి సంబంధించిన ఎలాంటి వాళ్ళ డౌట్స్ని కూడా ఈ ఒక కేంద్రంలో వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. సో అంటే ప్రతి ఒక్కరు, అంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి, అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు దీని పనితీరుని, అలాగే దీని గురించి వాళ్ళకి ఉన్న ఎలాంటి సందేహాలని కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవాలని ఈ మీ ద్వారా అందరినీ కోరుతున్నాను.